పట్టి న్యూస్. హైదరాబాద్ మెట్రో సర్వీసులపై ఉద్యోగుల సమ్మె ఎఫెక్ట్ పడింది. రెడ్ లైన్లో టికెటింగ్ వ్యవస్థ స్తంభించింది. మియాపూర్, ఎల్బీనగర్ వరకు రెడ్ లైన్ టికెటింగ్ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. 5 ఏళ్లుగా జీతాలు పెంచడం లేదని వాపోయారు. 15,000 నుంచి 18,000 వరకు జీతం పెంచాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఆందోళనతో అమీర్పేట్, మియాపూర్ మెట్రో స్టేషన్స్లో టికెట్ల కోసం ప్రయాణికులు క్యూ కట్టారు. స్టార్టింగ్ తీసుకున్న కంపెనీ మాకు మాత్రం చెప్పింది 6 మంత్స్కి హైక్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు. ఆ కంపెనీ పోయిన తర్వాత నెక్స్ట్ కంపెనీ వచ్చి 1 ఇయర్ అని చెప్పారు. 1 ఇయర్లో వాళ్ళు 1 ఇయర్ వరకు మాత్రమే కాంట్రాక్ట్ తీసుకున్నారు. 1 ఇయర్ తర్వాత మేబీ మేమే ఉంటే ఇంక్రిమెంట్ చేస్తామని చెప్పారు. మళ్ళీ వాళ్ళు ఏం చెప్పారంటే మాది 1 ఇయర్ మాత్రమే ఉంది, 1 ఇయర్ ఇంక్రిమెంట్ 1 ఇయర్ కాంట్రాక్ట్లో హైక్ ఎలా అడుగుతారని చెప్పారు. ఓకే, 1 ఇయర్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏంటంటే అదే కంపెనీ ఎక్స్టెండ్ అయింది. మళ్ళీ పాండమిక్ సీజన్లో మాకు ఇప్పుడు లాస్ట్లో ఉంది, అయినా మేము శాలరీస్ మా హ్యాండ్ నుంచి మేము పెట్టామని చెప్పారు. ఓకే, అది అయిపోయిన తర్వాత లాస్ట్ 2 ఇయర్ నుంచి మాకు అదే ఉంది, ఇంక్రిమెంట్ అనేది లేదే లేదు అసలు. మాకు ప్రతి ఏ ప్రాబ్లం వచ్చినా మేమే ఫేస్ చేస్తాము. ఓకే, సపోర్ట్ ఉంటే ఏదైనా సపోర్ట్ చేస్తేనే మాకు శాలరీ ఇంక్రిమెంట్ లేని సఫిషియంట్గా ఇంక్రిమెంట్ లేని మనకు సాటిస్ఫాక్షన్గా జాబ్ చేయలేం కదా ఎవరైనా కూడా. మీటింగ్ కండక్ట్ చేస్తానని చెప్పారు. మీటింగ్ కండక్ట్ చేశానని చెప్పిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు 31st కి అయిపోయింది, మీ లాస్ట్ ఏదైతే కంపెనీ ఉందో కాంట్రాక్ట్ బేస్ అయిపోయింది. నెక్స్ట్ 1 ఇయర్ అని వాళ్ళు ఏమన్నారంటే మీ డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి, ఇంక్రిమెంట్ గురించి అడిగితే నో ఇంక్రిమెంట్ అన్నారు. మనకి ఏదన్నా మాకు ఏదన్నా సఫిషియంట్ ఏది ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ ఎట్లా అంటే లైక్ మాకు డ్యూటీ పరంగా ఏదైనా షార్ట్ ఏదైనా ఎక్సెస్ వస్తే అది మేమే బేర్ చేయాలి. సో అందులో మేనేజ్మెంట్ ఎట్లా అంటే రెస్పాండ్ అవ్వదు. ఇంకా మాకు ఏమైనా లీవ్స్ కావాలన్నా ఎమర్జెన్సీ లీవ్ కావాలన్నా కంపల్సరీ వీ షుడ్ హ్యావ్ టు రిపోర్ట్ అని అంటారు. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇట్ మేబీ, బట్ వీ షుడ్ హ్యావ్ టు రిపోర్ట్. అవును, మాకు ఈ సిచ్యువేషన్ ఉన్నప్పుడు దెన్ వీ షుడ్ ఆల్సో మేము కూడా సేమ్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా కంపెనీ కూడా మాకు 2 మంత్స్ అట్లనే ఉండాలని. వాళ్ళు ఇంక్రిమెంట్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు కాదు, మేబీ టైం పట్టొచ్చు, బట్ వీల్ ఇంక్రీజ్ అని అన్నారు. డ్యూరేషన్ పర్టికులర్గా వాళ్ళు ఒక టైం పీరియడ్ ఏం చెప్పలేదు. అప్పుడు మాకు కంపెనీ యూడిఎస్ ఉండేది, సో ఇప్పుడు మారింది కదా. సో మా ఎక్స్పెక్టేషన్స్ మేబీ న్యూ కంపెనీ వచ్చింది కదా, సో వాళ్ళు మేబీ ఇంక్రీజ్ చేశారని మేము ఆ వాయిస్ రేజ్ చేశాము. 5 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నారన్న, మాకేం ఇంక్రిమెంట్ లేదు, 11,000 శాలరీ ఉంది, మాకు శాలరీ పెంచాలని అంటున్నాం. అందరికీ పెంచుతున్నాం, పెంచర్లేదు మా దాంట్లో మెట్రో. మాకు శాలరీ పెరగాలని, మాకు శాలరీ పెరిగితే మేము పని చేస్తాం, శాలరీ పెరిగితే మేము షిఫ్ట్లోకి వెళ్ళాం. ఎవరు వెళ్ళారు? ఫస్ట్ శాలరీ ఇంక్రీజ్ లేదన్నారు. శాలరీ ఇంక్రిమెంట్ ఉందా లేదా మేము ఫైట్ చేస్తాం. మేము ఆ రోజునే అడిగాము. వాళ్ళు ఏమన్నారంటే 3 డేస్లో ఇంటిమేషన్ ఇస్తామా అన్నారు. 3 డేస్ తర్వాత డైరెక్ట్గా వచ్చి యూనిఫామ్స్ అవన్నీ తీసుకోండి అన్నారు. మేమైతే యాక్సెప్ట్ చేయలేకపోయాం, ఎందుకంటే 5 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. 2 ఇయర్స్ కరోనా తోటి పోయింది, ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ అంటూ లేదు. మాకంటూ ఇయర్లీ 1 ఇంక్రిమెంట్ అనేది ఉండాలన్న. ఇప్పుడు కంపెనీ చేంజ్ అవుతున్న తోటి ఎటువంటి లేదు, సేమ్ యాజ్ ద ప్రీవియస్ ఎలాగుందో ప్రొసీజర్ సేమ్ అదే ప్రొసీజర్తో కంటిన్యూ అవ్వాలి అని అంటున్నాను. మాట్లాడి 6 మంత్స్కి ఒక్కసారైనా ఇంక్రిమెంట్ ఉంటుంది. ఈ ఆర్గనైజేషన్లో అయితే ఒక్కసారి కూడా ఇంక్రిమెంట్ చేయట్లేదు. 11,000కి చేస్తున్నాము, ట్రైన్ యాక్సెస్ కూడా ఉండదు. ఏ టైంకి వెళ్తే షార్ట్లు వచ్చినా ఏదొచ్చినా మేమే కట్టుకుంటూ ఉండాలి, మేమే కట్టుకోవాలి. ఎవరిది రెస్పాన్సిబిలిటీ? అయితే ఉద్యోగుల ఆరోపణల్ని హైదరాబాద్ మెట్రో రైల్ యాజమాన్యం కొట్టిపారేసింది. టికెటింగ్ ఇబ్బంది చేస్తోన్న ఆరోపణలు అవాస్తవమని పేర్కొంది. ధర్నా చేస్తోన్న సిబ్బందిపై చర్యలు తీసుకుంటామంటున్నారు అధికారులు. నిరసన తెలియజేస్తోన్న సిబ్బంది సమస్యలు తెలుసుకోవడానికి వారితో చర్చలు జరుపుతామన్నారు. మెట్రో సిబ్బంది ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. హైదరాబాద్ మెట్రో రైలుకు సంబంధించి టికెటింగ్ ఉద్యోగులందరూ కూడా మెరుపు సమ్మె చేయడంతో పూర్తిగా మియాపూర్ నుంచి ఎల్బీనగర్ మార్గంలో టికెటింగ్ వ్యవస్థ అంతా కూడా స్తంభించిపోయింది. పూర్తిగా జీతాలు పెంచాలని వీళ్ళు ప్రధాన డిమాండ్ చేస్తూ వీళ్ళందరూ కూడా మెరుపు సమ్మె చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం అమీర్పేట మెట్రో స్టేషన్ వద్ద చూస్తున్నాం. పూర్తిగా 100,000 మంది టికెటింగ్ ఉద్యోగులందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం 11,000 రూపాయలు జీతం ఇస్తున్నారు. మేము 5-6 ఏళ్ల క్రితం అపాయింట్ అయినప్పటికీ కూడా ఏమాత్రం జీతాలు పెంచడం లేదు, పెరిగిన ధరలతో సతమతం అవుతున్నాం. 11,000 రూపాయలతో ఎలా బతకాలంటూ కూడా ఉద్యోగులందరూ కూడా ఆందోళన బాటన పట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మాట్లాడడానికి ఉద్యోగులు చెప్పండి బాబు, ఏంటి ఏంటి సమస్య? గత 5 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాం మేము దీంట్లో. ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ అవుతుంది అంటున్నారు, కానీ ఇప్పటి వరకు ఇంక్రిమెంట్ అనేది లేదు. మాకు ఇంక్రిమెంట్ చేయాలి ఇమీడియట్లీ. హయ్యర్ అథారిటీ నుంచి ఎవరన్నా వచ్చి మాకు రిటర్న్ అగ్రిమెంట్ ఏమన్నా ఇవ్వాలి, మాకు ఇంక్రిమెంట్ కావాలి. మాకు 12,000 ఇస్తున్నారు, మాకు మినిమం 25,000 శాలరీ కావాలి. మినిమం ఇప్పుడు బయట ఖర్చులు ఎట్లున్నాయో మీకు కూడా తెలుసు కదా, మినిమం ఇంక్రిమెంట్ అనేది కావాలి మాకు సార్. మాకు శాలరీ ఇంక్రిమెంట్ కావాలి సార్. మాకు మెయిన్ థింగ్ శాలరీ
మేము 5 ఇయర్ జాబ్ చేస్తున్నాం, మాకు అదే శాలరీ. ఫస్ట్ 9 వేలు స్టార్ట్ అయినాం, తర్వాత 10, 11 అదే లాస్ట్ సార్. మాకు కొత్త కంపెనీ వచ్చింది మొన్న, శాలరీ అదే పెన్షన్ చూసినాం, అల్లండి శాలరీ ఇంక్రిమెంట్. అది కూడా వేయాలండి సార్, ఇంక్రిమెంట్ చేయలేదు, కానీ మాకు శాలరీ ఇంక్రిమెంట్ కావాలి. డే టు డే ఎంత ఎక్స్పెండిచర్ అవుతుందో మీకు తెలిసిందే. బయట కాస్ట్ ఎక్కువ పెరుగుతుంది, అన్ని ఎక్కువ, కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లో మాకున్న 12,000 శాలరీలో మేము ఎట్లా ఉండాలి? ఎందుకంటే మాకు వర్స్ట్ కేస్ సినారియో, బ్యాచిలర్స్ ఉన్న వాళ్ళకి ఖర్చులు ఉంటాయి, ఇంటికి పంపాలి, అన్నీ ఉంటాయి. ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొన్ని అనుకుని ఉంటారు. ఇప్పుడు అన్ని మేనేజ్ చేసుకుని అన్ని చూసుకొని మళ్ళీ 12,000లో అంత తక్కువ శాలరీకి పని చేస్తూ మళ్ళీ ఇవి కాక మళ్ళీ మాకు మోర్ ఓవర్ మాకు బ్రేక్ టైమ్స్ ఉండవు. డైలీ మేము ఒక 1 మంత్లో ఎన్ని వర్కింగ్ డేస్ ఉంటే అన్ని వర్కింగ్ డేస్ మేము తీసుకుంటాం. మాకు లీవ్ కావాలన్నా కానీ మాకు లీవ్ అరేంజ్ చేసేవాళ్ళు, మాకు లీవ్స్ ఉండవు. మోస్ట్లీ మా ప్లేస్లో ఇంకొకరు చేసుకోవాలి. మేము మా కొలీగ్స్ కొలాబరేట్ చేసుకుని మట్టికి నా ప్లేస్లో నువ్వు చేసుకో, నీ ప్లేస్లో నేను చేసుకుంటాం అన్నట్టుగానే నడుస్తుంది, కానీ మాకు లీవ్స్ ఉండవు. నా పేరు అఫ్రీన్, నేను ఎల్బీనగర్ నుండి డైలీ పంతగుట్టకు రిపోర్ట్ చేస్తాను. మార్నింగ్ 4:30కి నేను అక్కడ నుండి బయలుదేరుతాను. నాకు అక్కడ నుండి ఇక్కడ రావడానికి మినిమం జర్నీ నాకు డైలీ మార్నింగ్ 1 అవర్ అవుతుంది. సో ఫర్ దట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ శాలరీ ఇంక్రిమెంట్. నేను ఆల్రెడీ చాలా సార్లు మేము అందరం కలిసి అడిగాము శాలరీ ఇంక్రిమెంట్ గురించి, బట్ దెర్ ఇస్ నో రెస్పాన్స్. పూర్తిగా 8 గంటలు పని సమయం అని చెప్పి ఏకంగా 12-16 గంటల పాటు వెట్టి చాకి చేస్తా ఉన్నారు. ఆఖరికి మెట్రోలో మేము జాబ్ చేస్తున్నప్పటికీ మెట్రోలో ఏమాత్రం పాస్ లేదు. మా కనీసము పాస్ కూడా ఇవ్వకుండా మేము వచ్చే 11-12 వేల రూపాయల జీతంలోనే ఈ టికెట్లు కొనుగోలు చేసుకుని మేము అందరూ కూడా జాబ్ చేస్తున్నామని కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కేవలం 11-12 వేల రూపాయలతో ఎలా జీవితం కొనసాగించాలని కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస జీతం 25,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించలేదని చెప్పి మెట్రో టికెటింగ్ ఉద్యోగులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ నరసింహతో సత్యనారాయణ, టీవీ5 హైదరాబాద్.